ఫోర్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా ఇవాళ మనం బ్యాంక్ ఆఫ్ బరోడా సెకండ్ షిఫ్ట్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళని ఒకసారి పేపర్ ఎలా ఉందో తెలుసుకుందాం. హలో అండి, ఇవాళ సెకండ్ షిఫ్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? ఓకే, ఏ సెక్షన్ మీకు కొంచెం తక్కువగా ఉంటుంది? ఓకే, నార్మల్ స్టూడెంట్ నార్మల్గా నార్మల్ నార్మల్ అవును. ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ అంటే పేపర్ ఓవరాల్ పేపర్ జీకే అవుట్ ఆఫ్ 40 30 అంటే వెళ్ళిగా ప్రిపేర్ అయ్యాను. వెళ్ళిగా ప్రిపేర్ అయ్యాను అంటే అవుట్ ఆఫ్ 165 అటెంప్ట్స్లో అంటే 3% 73 అంటే అశ్వంత్ ఇంగ్లీష్ అంటే టోటల్గా అంటే అశ్వంత్ స్పీకర్ పైకి పెట్టరా, స్పీకర్ పైకి పెట్టరా. ఇంగ్లీష్ టాపిక్ ఇక్కడ కదా. ఓకే, పాయింట్స్ రీజనింగ్ కష్టం. ఇంగ్లీషును ప్లస్ జీకే వచ్చేసరికి ఒక నార్మల్గా ప్రిపేర్ అయిన వ్యక్తి ఈజీగా చేయగలరు. అంటే ఓవరాల్ పేపర్ ఎబో సింపుల్గా. ఓకే, ఇప్పుడు మన రెండో వ్యక్తిని ఒకసారి పేపర్ అనేది ఎలా ఉందో అనేది కనుక్కుందాం. ఇవాళ పేపర్ అనేది ఎలా ఉంది? రీజనింగ్ వర్క్ అయితే మోడరేట్గానే ఉంది. ఒకటి లైన్ లీనియర్ పజిల్ ఇచ్చాడు, ఎంతమంది ఉంటారో తెలియదు, మనమే కనుక్కోవాలి. ఒకటి మంత్లీ బేస్ పజిల్ ఇచ్చాడు, 9 మంత్స్ ఉంటారు, 9 పర్సన్స్ ఉంటారు, వాళ్ళు డేస్ అంటే మనమే డేస్ పెట్టుకొని మనమే చేసుకోవాలి. ఒకటి ఇంకో పజిల్ వచ్చేసి లీనియర్ అంటే ప్యారలల్ రోస్ ఇచ్చారు, 5 మెంబర్స్ పైన 5 మెంబర్స్ కింద ఉంటారు, వాళ్ళు అరేంజ్ చేయాలి. ఏజెస్ ఇచ్చాడు వాళ్ళకి 10, 20 అట్లా బిలో 30 అబౌ 20 ఉంటుంది. ఓకే, వాళ్ళ ఏజెస్ ఇచ్చాడు, వాళ్ళు పజిల్ వచ్చేస్తారు. ఇంకా 5 సిలాజెన్స్ ఇచ్చాడు, 5 ఇనిక్వాలిటీస్ ఇచ్చాడు. ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు. ఇన్పుట్ అవుట్పుట్ బేస్ వచ్చేసి బై 2, అంటే ఫస్ట్ స్టార్టింగ్ బై 2, తర్వాత బై 3, నెక్స్ట్ బై 3, నెక్స్ట్ బై 4, బై 5 అట్లా చేశాడు ఇన్పుట్. ఇంకా నెక్స్ట్ అన్ని పాయింట్ వచ్చేసి 5 అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చాడు. 5 ఇన్ఈక్వాలిటీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, 2 డిఏలు ఇచ్చాడు. మిగతావి ఒక డిఏ వచ్చేసి మామూలు బేసిక్ పజిలే, ఒకటి వచ్చేసి అబోవ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు, బిలో పర్సన్స్ ఎంతమంది ఉంటారని ఇచ్చాడు. ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ మోడరేట్ ఉంది. ఏ టాపిక్ ఇచ్చాడు? 5 ప్లస్ ఇచ్చాడు. ఒక ప్యాసేజ్ ఇచ్చాడు 10 పర్సన్స్, ఒకటి క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు, ఒకటి రియాజ్మెంట్ ఇచ్చాడు 5 పర్సన్స్, క్లోజ్ టెస్ట్ 8 పర్సన్స్ ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ ఎలా ఉంది? జనరల్ అవేర్నెస్ కొంచెం బ్యాంకింగ్ అవేర్నెస్ ఇచ్చాడు. బ్యాంకింగ్ మీద స్టాటిక్ కరెంట్ అవేర్స్ కాకుండా ఓవరాల్గా పేపర్ ఎలా ఉంది? మోడరేట్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు ఒక నార్మల్ పర్సన్? క్యాపిటల్ బట్టి ఎంత చేస్తాను. మీరే అటెంప్ట్ చేశారు? చేసింది. ఓకే, నేను చేసింది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్. ఇవాళ పేపర్ ఎలా ఉందో ఇతను కూడా అడిగి తెలుసుకుందాం. హలో, ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా పేపర్ ఎలా ఉంది? ఆటోమేటిక్ అయితే బాగా సింపుల్గా ఉందండి. కండిషన్ చేస్తారు. రేటింగ్ అయితే కొద్దిగా మోడరేట్గా ఉంది. కొన్ని బిల్స్ తక్కువ ఉంది, కొన్ని సింపుల్గా ఉంది. జనరల్ అవేర్నెస్ వర్క్ తక్కువ ఉంది. ఇంగ్లీష్ ఇంకా ఇంగ్లీష్ ఏ టాపిక్ సార్ గుర్తుంది? క్వశ్చన్ మోడల్. క్వశ్చన్ మోడల్ అంటే కొత్తగా ఏం రాలేదు, మా ఓల్డ్ ప్యాటర్న్. ఓల్డ్ ప్యాటర్న్ అంటే ప్యాసేజెస్ ప్యాసేజ్ ప్యాసేజ్ వచ్చింది, ఫిలింగ్ ఆఫ్ బ్లాంక్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, జనరల్ అవేర్నెస్లో ఎక్కువ దేని మీద వచ్చాడు క్వశ్చన్? జనరల్ అవేర్నెస్లో ఎక్కువ అంటే కరెంట్ అఫేర్స్ అడిగింది. అంటే బ్యాంక్స్ మీద అడిగారా, లేక మన హిస్టరీ కానీ ఇండియా గురించి అడుగుతారా? హిస్టరీ లాంటిది ఏం లేదండి, ఏమైనా క్వశ్చన్స్ గుర్తున్నాయా హిస్టరీలో? క్వశ్చన్లో కానీ రీజనింగ్లో కానీ కొన్ని మోడల్స్ ఏమైనా గుర్తున్నాయి? నేషనల్ యాడ్ చేసా. ఓకే.